అన్నిటికంటే నీచ వృత్తి పూర్వం నగరంలో రంగిశెట్టి అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు వ్యాపారం మీద శెట్టికి సుఖంగా జరుగుబాటు కావటమే కాక కొంత మిగులుతుండేది కూడా అయినా శెట్టికి తన బెల్లం చింతపండు వ్యాపారం ఎదుగుబొదుగులేని వ్యాపారంగా కనపడి కోటీశ్వరుడు కావటానికి ఇంకేదన్నా వృత్తి చేపట్టాలనిపించింది శెట్టి బుద్ధి ఇలా పెడతావన పడుతుండగా అతని పక్క వీధిలో ఉన్న ఒక లక్షాధికారి ఇంట దొంగలు పడి లక్ష వరహాలు విలువ చేసే వెండి బంగారము ఎత్తుకుపోయారు అలాంటి దొంగతనం ఒక్కటి చేస్తే జీవితాంతం హాయిగా అనిపించింది శెట్టికి తాను దొంగతనం చెయ్యాలంటే ముందుగా దొంగలను పరిచయం చేసుకోవాలి ఆ వృత్తిలో సాధక బాధకాలు తెలుసుకోవాలి దొంగలు రాత్రిపూట సమావేశమయ్యే స్థలాల కోసం వెతికి చివరకు శెట్టి ఊరి బయట పాడుపడిన శివాలయం దగ్గర అర్ధరాత్రి పూట కొందరు దొంగలు చేరుతుంటారని తెలుసుకుని అర్ధరాత్రికి ముందే అక్కడికి వెళ్లి ఆలయం అరుగు మీద పడుకుని నిద్రపోతున్నట్టు నటించుతూ దొంగల సంభాషణ ఆలకించసాగాడు శెట్టికి ఆశ్చర్యం వేసింది దొంగలకు ఎంత ధైర్య సాహసాలు కావాలి ఎంత దూరదృష్టి ఉండాలి రోజు రంగిశెట్టిని అరుగు మీద చూస్తున్న దొంగలకు అతను ఎవరో దిక్కులేనివాడని తమకు ఎప్పుడైనా అవసరం వస్తే ఉపయోగపడవచ్చునని అనిపించింది ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చెరొక కావడి మోసుకొచ్చారు వారిలో ఒకడు చిన్నవాడు రెండోవాడు పెద్దవాడు చిన్నవాడు దొంగ నిద్ర నటిస్తున్న శెట్టిని లేపి మా మనిషి ఒకడు రాలేదు మాతో వస్తావా నీకు తగినంత ముట్ట చెబుతాన్లే మా పని నీకు కొత్త అని భయపడవలసిన పని లేదు మేం చెప్పినట్టు చేస్తే చాలు నిన్ను కాపాడే పూచి మాది అన్నాడు అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రంగిశెట్టి ఒప్పుకున్నాడు దొంగలు ముందు శెట్టి అవతారం మార్చేశారు అతని చొక్కా విప్పేసి తలకు తలగుడ్డ చుట్టి ముఖానికి మసిపులిమి చిన్న గడ్డం అంటించి బట్ట ఎగ కట్టించి చేతికి కర్ర ఇచ్చి నెత్తిన గోతపు సంచి పెట్టి చేతికి ఏడెనిమిది గడ్డలు ఇచ్చి ఇక పద అన్నారు దొంగతనానికి పోవాలంటే ఇంతతంగా ఉన్నదని శెట్టికి తెలియదు తనని దొంగలు ఒక రైతుగా మార్చేశారు ఈ రూపంలో తనను చూసి తన భార్య కూడా గుర్తించలేదు ఇలా ఆలోచించుకుంటూ పోతున్న శెట్టి చీకట్లో చూడక దారిలో పడుకుని ఉన్న ఒక వీధి కుక్క తోక తొక్కాడు అది గట్టిగా మొరగడం ప్రారంభించింది శెట్టి ఒక్కసారిగా అదురుకుని అమ్మో అంటూ చేతిలోని బెల్లపుగడ్డలు విడిచాడు కుక్క మొరగడం ఆపి బెల్లపుగడ్డలను నాకనారంభించింది దొంగ శెట్టితో మనం వెళుతున్నది దొంగతనానికి నాయనా పెండ్లి భోజనానికి కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని శెట్టికి మరికొన్ని బెల్లపు ఉండలు ఇచ్చాడు చిన్నదొంగ శెట్టితో కుక్క అరవటము వెంటనే మానటము కొత్వాలు గమనిస్తాడు అతడు రాక మానడు వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తాడు మనను ఏమార్చి బుట్టలో వెయ్యటానికి ప్రయత్నిస్తాడు నువ్వు నోరెత్తకు అన్ని ప్రశ్నలకు నేనే సమాధానం చెబుతాను అన్నాడు చిన్నదొంగ ఊహించినట్టే కొత్వాలు గుర్రం మీద ఆటుగా వచ్చాడు అతను కోపంగా ఎవర్రా మీరు అర్ధరాత్రి ఇలా వీధుల వెంట తిరగరాదని తెలీదా వేళప్పుడు ఏం మీద బయలుదేరారు నిజం చెప్పండి అని గద్దించాడు కొత్వాలు గొంతు వింటుంటేనే శెట్టికి గుండెల్లో అదురు పుట్టింది చిచ్చి క్షణ క్షణము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఈ వృత్తి ఏం వృత్తి ఇందులో ఎంత లాభం ఉంటే మటుకేం ఇంతకుముందు ఈ కొత్వాలు కాదు కదా ఇంతకన్నా చూసి కూడా ఎన్నడూ భయపడలేదే అనుకున్నాడు శెట్టి చిన్నదొంగ కొత్వాలతో మాది పక్క గ్రామం రామాపురం దొర బెల్లపు ఉండలో అమ్ముకుందామని కావళ్ళు వేసుకొచ్చాం ఈ చీకట్లో సత్రంధారి తెలియక వీధులన్నీ తిరుగుతున్నాం దారి చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు ఎంతో అమాయకంగా సత్రం దారి చెబుతాను ముందు మీ పేర్లు చెప్పండి ఈ బొర్రవాడెవడు కాయ కష్టం చేసేవాడులాగా లేడే అన్నాడు కొత్వాలు శెట్టిని చూసి శెట్టికి గుండె దడ పుట్టింది నా పేరు రాములండి వీడు మా అన్న కిష్టయ్య ఈయన మారుబేరగాడు మంగయ్య కాయకష్టం చెయ్యకుండానే లాభాలు తిని బొర్ర పెంచాడు అన్నాడు చిన్న దొంగ కొత్వాలు నవ్వి సత్రం దారి చెప్పి ఓ గడియలో సత్రంకేసి వస్తాను మీరు ముగ్గురు ఉన్నారో లేదో చూస్తాను జాగ్రత్త వెళ్ళండి అన్నాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ ముగ్గురు ముందుకు సాగారు దొంగతనానికి ఇప్పటికీ శెట్టికి వృత్తి మీద పూర్తిగా యావగింపు కలిగింది అడుగడుగునా అబద్దాలు క్షణ క్షణం భయం ఇంకా దొంగతనం చెయ్యకమునిపే ఇలా ఉంటే వృత్తి చేపట్టినాక మనశ్శాంతి పూర్తిగా పోవటం ఖాయం చచ్చినా ఈ వృత్తిలోకి దిగరాదు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అనుకున్నాడు శెట్టి ముగ్గురు ఒక పెద్ద ఇంటి ముందు ఆగారు అదే వాళ్ళు కొల్లగొట్ట తలుచుకున్న ఇల్లు నేను తాళం పగలగొట్టుతాను మనిద్దరము లోపల పని ముగించుకుని వచ్చేదాకా ఇతను బయట కాపల ఉంటాడు అని కూడబలుక్కుని దొంగలు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు వెంటనే రంగిశెట్టి అక్కడి నుంచి కదిలి తన ఇంటికి బయలుదేరాడు అతను తమ వీధి మలుపు తిరుగుతుండగా రాజభటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికెట్టి కొరడాలతో బాదుతూ చెరసాలకేసి తీసుకుపోతూ కనిపించారు దొంగ వెంట వాడి భార్య పిల్లలు గోలగా ఏడుస్తూ పోతున్నారు ఆ తెల్లవారు వచ్చే సమయంలో ఇది చూసిన గ్రామస్తులెవరు అయ్యో పాపం అనలేదు శెట్టికి ఆ దొంగ మీద కొండంత జాలి వేసింది ఇదేం గాని పట్టుబడ్డవాణ్ణి ఎంత శిక్షించినా లోకం ఇంకా శిక్షించాలనే అనుకుంటుంది నేను పట్టుబడిన నాగతి ఇంతే కదా అనుకున్నాడు అతను శెట్టి దొడ్డిదారిన లోపలికి వెళ్ళి తన వేషం పూర్తిగా కడిగేసుకుని ప్రశాంత మనస్సుతో తన ఇంటి అరుగు మీద పడుకున్నాడు బాగా తెల్లవారిన నిద్రలేవని శెట్టిని అతని భార్య లేపి కొత్వాలు ఇద్దరు దొంగలను తెల్లవారుజామున పారిపోతుంటే వెంట తరిమి కత్తులతో చంపిన వార్త చెప్పింది కథ కంచికి మనం ఇంటికి